డాక్టర్ గారు హాసిని గారు ఇలా అడుగుతున్నారు నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది అయితే నాకు మొదటిసారి ఫెలోపియన్ ట్యూబ్స్ లో గర్భం వచ్చింది అప్పుడు ఆపరేషన్ చేసి తీసేశారు ఇప్పుడు రెండోసారి కన్సీవ్ అయినా కూడా ట్యూబ్స్ లోనే ప్రెగ్నెన్సీ వస్తుందని అంటున్నారు ఇది నిజమేనా ఒకసారి ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ మళ్ళీ ట్యూబ్స్ లోనే వస్తుందా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు హాస్ని గారు మీకు ఫస్ట్ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చిందన్నారు ట్యూబ్ తీసేశారని చెప్పారండి దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం ట్యూబ్ లో గనుక ప్రెగ్నెన్సీ వస్తే సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్ లో ఆ యొక్క ప్రెగ్నెన్సీ గర్భం అనేది పెరుగుతున్నప్పుడు ఆ ట్యూబ్ చాలా చిన్నది ఉంటుంది మనకు డయామీటర్ చాలా తక్కువ అన్నమాట అందుకని అది పగిలిపోయి లోపల ఆ బ్లడ్ అనేది మనకి పొట్టలోకి వచ్చేస్తుంది దానివల్ల మదర్కి ప్రాణాపాయం సంభవించే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట అందుకని ఇంకా ఆ ట్యూబ్తో పాటు ఆ ప్రెగ్నెన్సీని లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా తొలగిస్తారు కానీ ఎందుకు వచ్చింది కారణాలు అనేవి చూసుకోవాలండి మీరు ఎందుకు చిన్నప్పటి నుంచి ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏమైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా పాస్ట్లో చేసినట్టయితే వాళ్ళల్లో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఆ ట్యూబ్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఎందుకంటే టీబీ వల్ల కానీ లేకపోతే ప్రీవియస్ ఏమైనా సర్జరీస్ ఆపరేషన్స్ అయినట్టున్నా లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అంటామన్నమాట అంటే ఆ లోపల అన్ని అడెషన్స్ ఉంటాయి గర్భసంచి అండాలు ఈ యొక్క ట్యూబ్లు అన్నీ అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట సో ఇలాంటి కండిషన్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మీకు ఏ విధమైన ప్రాబ్లం వల్ల వచ్చిందో చూసుకున్నట్టయితే నెక్స్ట్ టైం మనకి ఏమైనా ఆపోజిట్ ట్యూబ్లో వస్తుందా అనేది మీరు గుర్తించవచ్చు అలా కాకుండా కొంతమందికి ఇలాంటివి ఏమీ లేకుండా కూడా వస్తుంటాయి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ హెచ్ఎస్జీ టెస్ట్ చేయించుకోండి హిస్టోసాల్పింగోగ్రామ్ దానిలో మీకు ఆల్రెడీ ఒక ట్యూబ్ తీసేశారు ఇంకొక ట్యూబ్ ఎలా ఉంది బ్లాక్ ఉందా పేటెంట్గా ఉందా అనేది తెలుస్తుంది సో పేటెంట్గా ఉన్నట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి సో ఈ విధమైన పరీక్షలు చేయించుకొని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టయితే ఏ విధమైన ప్రాబ్లమ్స్ అనేవి జరగవు